ఈ నోటిఫికేషన్ మనకు మిదాని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు అంటే హైదరాబాద్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ నుంచి రిలీజ్ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్లకు సేమ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న జాబ్స్ అన్నీ కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ దేని కొరకు అంటే అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. మనకు టోటల్గా 23 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు 3 ఖాళీలు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 9 ఖాళీలు, ఓబీసీ కేటగిరీకి 7 ఖాళీలు, ఎస్సీ కేటగిరీకి 3 ఖాళీలు, ఎస్టీ కేటగిరీకి 1 వేకెన్సీ రిజర్వ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమం 60% మార్కులతో డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి శాలరీ అనేది 25,930 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ అనేది 18వ తేదీ 9వ నెల 2020 నాటికి 35 సంవత్సరాలు మించకూడదని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మనకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే 3వ తేదీ అక్టోబర్ 2020 ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అంటే బ్రామ్ ప్రకాష్ దావ్ స్కూల్ మిదానీ టౌన్షిప్ హైదరాబాద్ 500058 లొకేషన్స్లో మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అంటే 7:30 స్టార్ట్ అవుతుంది. 12:00 ఇంటర్వ్యూ క్లోజ్ అవుతుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మన సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. దీంతోపాటు ఒక సెట్ వచ్చేసి జిరాక్స్ తీసుకువెళ్ళవలసి ఉంటుంది. అలానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలానే రీసెంట్గా దిగిన 2 పాస్పోర్ట్స్ ఫొటోస్ కూడా తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ జాబ్స్ అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇనీషియల్గా వచ్చేసి 1 ఇయర్ కొరకు తీసుకోవడం జరుగుతుంది. మీకు మీ వర్క్ వాళ్ళకు నచ్చి రిక్వైర్మెంట్ ఉంటే 3 సంవత్సరాల వరకు జాబ్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.